ఈరోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా, ఎందుకంటే ఏ రోజు కూడా 9.5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే. ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలను అన్నింటినీ ముందల పెడుతున్నాము? ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే, ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటేనే, బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే, హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం. అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి, వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని, అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి. కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా